ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో సో దయచేసి లాస్ట్ ఎండింగ్ వరకు వాచ్ చేయండి గైస్. సో మీరు వాచ్ చేయడం వల్ల ఆర్మీ ర్యాలీకి సంబంధించి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చి ఏంటంటే, ఫ్రెండ్స్ నేను మొన్న వీడియో ఒక పెట్టాను కదా, సో ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీకి సంబంధించి. సో 20th ఏప్రిల్ నుంచి సో 30th మే వరకు కూడా ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీస్ అనేవి ఈ డేట్స్ లో జరిగేవి, ప్రతిదీ కూడా పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందని అయితే సో పెట్టారు కదా అఫీషియల్ వెబ్సైట్ లోని. సో ఆ వీడియో కూడా నేనైతే పెట్టాను. సో కాకపోతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూసారో సో వాళ్ళందరూ కూడా అన్న మరి గుంటూరు ఎయిర్ వర్క్ సంబంధించి సో ఇప్పటి వరకు మనం చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని వేస్ట్, అంటే మనం మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవాలన్నా సో పోస్ట్ పోన్ అయింది కదా ర్యాలీని అయితే అడగడం జరుగుతుంది అనమాట. అండ్ అందరికీ కూడా సెకండ్ డౌట్ ఏంటంటే, అన్న మరి వైజాగ్ ఎయిర్ వర్క్ సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు కదా, సో ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీకి సంబంధించి, మరి ఆ షెడ్యూల్ కూడా అంటే పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందా, సో ర్యాలీకి సంబంధించి అయితే అడగడం జరిగింది అనమాట. అండ్ థర్డ్ డౌట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏంటంటే, అన్న హకీంపేటలో ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీస్ అయితే జరిగాయి, అండ్ ఫైనల్ గా మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు కదా, సో అవి కూడా ఏమైనా పోస్ట్ పోన్ చేయడం జరిగిందా అని అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ డీటెయిల్ గా ఈ మూడు డౌట్స్ కి కూడా క్లారిఫైగా మీకు అయితే సో ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ గానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియో చేసినా సరే సో మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి గైస్. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సో చాలా వరకు అయితే అందరికి వెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు కానీ నేను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం సో ఫ్రెండ్స్, మీరైతే నన్ను కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో లేదంటే మన ఛానల్ యొక్క మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో నా యొక్క మొబైల్ నెంబర్ మీరు మెంబర్షిప్ తీసుకోగానే మీకు అయితే డైరెక్ట్ గా కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే కనబడుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేసి ఏంటంటే యూఎఫ్జే యాప్ అనమాట, అన్లాక్ ద ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్ లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సీ, జేడీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల సో చాలా వరకు కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ అనేవి లేట్ అవుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు నుంచి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం సో ప్రిపేర్ అయితే అవ్వండి. మనకి అప్కమింగ్ ఎస్ఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి సో ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ సో ఇప్పటి నుంచి కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి గ్రిప్ అయితే వస్తుంది అనమాట. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు కల్లా. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ యొక్క యాప్ లోని ఫ్రెండ్స్ మెయిన్లీ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే పెడతారని చెప్పాను కదా. ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్ లోని సో డెమో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకసారి డెమో క్లాసెస్ కూడా చెక్ చేయండి గైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ యొక్క యాప్ లోని కోర్స్ బై చేసేటప్పుడు మన ఛానల్ ప్రమో కోడ్ యూస్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఎక్స్ట్రాగా 500 రూపీస్ వరకు కూడా సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రమో కోడ్ వచ్చేసరికి DAMU దాము 50 అని కూడా అప్లై కొట్టినట్లయితే ఫ్రెండ్స్ మీకు అయితే ఎక్స్ట్రాగా 500 రూపీస్ అయితే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఫెన్స్ జాబ్స్ గైస్. సో మాక్సిమం ఇయర్ లోని ఏదో విధంగా జాబ్ కొట్టేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనా. అండ్ లేట్ చేయకండి ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు టాపిక్ ఏంటో. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీకి సంబంధించి సో 20th ఏప్రిల్ నుంచి సో 30th మే వరకు కూడా ర్యాలీస్ పోస్ట్ పోన్ అయ్యాయి ఆల్ ఓవర్ ఇండియాగా సో COVID-19 సిచ్యువేషన్ వల్ల అని వీడియో అప్లోడ్ చేయగానే ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనకైతే ఎక్కువగా డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో కామెంట్ సెక్షన్లో కూడా పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఆ డౌట్స్ ఏంటో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను అండ్ మళ్ళీ చెప్తాను. సో ఒకటి వచ్చేసి ఫ్రెండ్స్ గుంటూరు ఎయిర్వో ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ ఎయిర్వో ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హకీంపేట ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ రిటర్న్ ఎగ్జామ్ గురించి అయితే ఎక్కువగా డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో పోస్ట్ పోన్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే ఫస్ట్ డౌట్ అయితే వచ్చేద్దాం. గుంటూరు ఎయిర్వో ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ. ఫ్రెండ్స్, మనకి గుంటూరు ఎయిర్వో ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీస్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సో 17th మార్చ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ మంత్ 30th ఏప్రిల్ వరకు కూడా మనకి అంటే ఈ మంత్ వరకు కూడా మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవుతున్నాయి అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇదే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఓపెనింగ్ అనమాట. ఈసారి ఓపెన్ చేస్తారు, మళ్ళీ మనకి సెకండ్ టైం అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయరు. సో మనకైతే జస్ట్ ర్యాలీ డేట్స్ మాత్రమే మారుస్తారు, జస్ట్ అంటే పోస్ట్ పోన్ అయ్యాయి అంతే. మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మళ్ళీ రెండోసారి అయితే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం ఉండదు. ఓకేనా. సో ఫస్ట్ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా గుంటూరు ఎయిర్ వర్క్ సంబంధించి ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం సో వెళ్ళైతే మీరైతే అప్లై చేసుకోండి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఓన్లీ ర్యాలీ డేట్స్ మాత్రమే మారుస్తారు, ఎందుకంటే కోవిడ్ 19 సిచ్యువేషన్ వల్ల మాత్రమే. ఓకేనా. మనకి కోవిడ్ 19 సిచ్యువేషన్ తగ్గిపోగానే మళ్ళీ మనకి
అయితే యాజ్ యూజువల్ గా ర్యాలీస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, వైజాగ్ ఎయిర్వో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఫ్రెండ్స్, వైజాగ్ ఎయిర్వోకి సంబంధించి అయితే చాలా వరకు ఎక్కువగా డౌట్స్ వస్తున్నాయి అనమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్, అన్న మనకు ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు కదా, ఆ షెడ్యూల్ ప్రకారంగా ఏముండదా, మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారుస్తారనేది అడగడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనకి యాజ్ యూజువల్ గా చెప్పినట్టయితే సో షెడ్యూల్ ప్రకారంగానే ర్యాలీస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో కాకపోతే మనకి గుంటూరు ఎయిర్వో షెడ్యూల్ ప్రకారంగానే అయింది, నెక్స్ట్ వైజాగ్ ఎయిర్వో ర్యాలీ అనేది జరగాల్సిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి మ్యాక్సిమం షెడ్యూల్ అన్నాం కాబట్టి సో నాకు తెలిసినంత వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో లేదంటే లేదు. సో మ్యాక్సిమం ఎటువంటి అప్డేట్ వచ్చినా వైజాగ్ ఎయిర్వో ర్యాలీకి సంబంధించి నేనైతే ఖచ్చితంగా అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాక్సిమం పెడితే కానీ సో గుంటూరు ఎయిర్వోకి పెట్టినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అదే విధంగా సో వైజాగ్ ఎయిర్వోకి అయితే పెట్టచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఎప్పుడైతే కోవిడ్ సిచ్యువేషన్ తగ్గిందో సో అప్పుడైతే మనకి ర్యాలీస్ అయితే కండక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ సో మ్యాక్సిమం వైజాగ్ సంబంధించి డౌట్ అయితే క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను. సో మనకైతే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈ కోవిడ్ 19 సిచ్యువేషన్ అయ్యాక మాత్రం సో మ్యాక్సిమం మనకైతే సో ర్యాలీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకొక డౌట్ ఏంటంటే అన్న మరి షెడ్యూల్ ప్రకారంగా అయితే మాత్రం కొంతమందికి ఏజ్ ఉంటుంది, షెడ్యూల్ ప్రకారంగా లేకపోతే సో ఏజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా అంటున్నారనమాట. సో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా పెడతారనమాట. ఇన్ కేస్ ఆఫ్ కానీ ఈ మధ్యలో వైజాగ్ ఎయిర్వోకి సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా ఆన్లైన్ మాత్రం పెట్టినట్లయితే సో చాలామంది వరకు సేఫ్ అవుతారనమాట. సో చాలామంది సేఫ్ అవుతారు ఎందుకంటే ఏజ్ క్రైటీరియా ప్రకారంగా సో ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఓపెన్ చేస్తే, ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఓపెన్ చేయకపోతే మాత్రం సో చాలా వరకు కూడా అందరికీ కూడా బ్యాడ్ లక్ అనమాట. సో ఎవరైతే లాస్ట్ ఏజెస్ ఉంటాయో సో వాళ్ళు చాలా ఫీల్ అవ్వాలి ఎందుకంటే సో షెడ్యూల్ ప్రకారంగా కానీ రిలీజ్ చేయకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తంగా 2 డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా 3rd డౌట్ వచ్చేసి ఏంటంటే అన్న, ఇండియన్ ఆర్మీకి సంబంధించి హకీంపేట ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ అయితే జరిగింది అండ్ రిటర్న్ ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో రిటర్న్ ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యిందా అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకైతే హకీంపేట ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీకి సంబంధించి ఎగ్జామ్కి పోస్ట్ పోన్ అయ్యిందని అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదనమాట. ఫైనల్గా మనకైతే హకీంపేట ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు. సో మనకి పోస్ట్ పోన్ అనే అప్డేట్ అయితే రాలేదు ఎగ్జామ్కి సంబంధించి. ఓకేనా? సో ఎవరైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించి హకీంపేటకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రిటర్న్ ఎగ్జామ్కి సో డైరెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో పోస్ట్ పోన్ అయితే ఏంటి, పోస్ట్ పోన్ అవ్వకపోతే ఏంటి, మీరైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మీరు జాబ్ కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే రిటర్న్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి హకీంపేట ఎగ్జామ్ అయితే ఎటువంటి పోస్ట్ పోన్ కూడా అవ్వలేదు. అయితే మాత్రం మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో అప్డేట్ వచ్చాక మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో అంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీస్కి ప్రిపేర్ అవుతున్నారో సో దయచేసి జాగ్రత్తగా ఉండండి గైస్. సో మనకి ప్రెజెంట్ కోవిడ్ 19 సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి సో కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అంతే, నేను అంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. అండ్ హకీంపేట ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఇంటికాడే ఉండి ఎవరైనా ప్రిపేర్ అవుతే మాత్రం ఆల్ ద బెస్ట్ గైస్, బాగా ప్రిపేర్ అవ్వండి. సో కోచింగ్ సెంటర్స్కి వెళ్తే మాత్రం సో మాస్క్స్ అయితే యూజ్ చేసుకోండి సో ఖచ్చితంగా. అండ్ మనకి ఈ హకీంపేటకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గైస్ నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? అండ్ మనకైతే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వలేదు గైస్. సో దయచేసి ప్రిపేర్ అవ్వండి. సో నెగ్లెక్ట్ అయితే చేయకండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.